ఇక అమరావతిపై జేఎస్సీ తలపెట్టిన చైతన్య యాత్రలో టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఇక చంద్రబాబు ముందుగా జేఎస్సీ కార్యాలయంలో నేతలతో సమావేశం కానున్నారు. ఇక నిన్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్న ప్రదేశం నుంచే ప్రజా చైతన్య యాత్రను చేపట్టనున్నారు. అమరావతి కార్యాచరణ వేదికకు పోలీసులు తాళాలు వేస్తారు. ఇక చంద్రబాబు నేతృత్వంలో బెంజ్ సర్కిల్ నుంచి జేఎస్సీ నేతలు ర్యాలీగా వెళ్లనున్నారు. ఇక మచిలీపట్నం కోనేరు సెంటర్లో మధ్యాహ్నం భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తారు. అయితే ఈ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఇక కాకినాడ ఒంగోలులో కూడా చైతన్య సభలు నిర్వహిస్తున్నామని అమరావతి పరిరక్షణ కమిటీ ప్రకటించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు, మనం ముఖ్యంగా చూడవచ్చు ఏదైతే అమరావతిపై జేఎస్సీ తలపెట్టిన చైతన్య యాత్రలో టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు కూడా పాల్గొననున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రంజిత్. అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఉద్యమాలని ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించాలని జేఏసీ భావించింది. నిన్న అకస్మాత్తుగా జరిగినటువంటి సంఘటనతో ఒక్కసారిగా ఉద్యమం చాలా తీవ్ర స్థాయికి వెళ్ళింది. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి ప్రయత్నం చేశారు. ఏదైతే బస్సు యాత్రల్లో తలపెట్టారో 13 జిల్లాల బస్సు యాత్రలో బస్సు యాత్రలను పోలీసులు అడ్డుకోవటము, బస్సులని కనీసం రోడ్డు పైకి కూడా రాకుండా అడ్డుకునేటువంటి నేపథ్యం ఉంది. దీంతో విజయవాడ బెంజ్ సర్కిల్ ప్రాంతంలో అమరావతి పరిరక్షణ జేఏసీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ బస్సు యాత్రలను ప్రారంభించేందుకు వెళ్ళబోయే నేపథ్యంలో పోలీసులు అడ్డుకోవటము, ఆయన బలవంతంగా అదుపులోకి తీసుకొని రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఆయన ఇంట్లో వదిలిపెట్టడం జరిగింది. అయితే ఈ రోజున ఇటు విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద, అదేవిధంగా మచిలీపట్నం, అదేవిధంగా ఒంగోలు, ఈ మూడు చోట్ల కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలి, అదేవిధంగా బహిరంగ సభలు నిర్వహించాలని కూడా అమరావతి పరిరక్షణ జేఏసీ పిలుపునిచ్చింది. దీంతో చంద్రబాబు నాయుడు మరికొద్ది సేపట్లో బెంజ్ సర్కిల్ వద్దకు రానున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచి పాదయాత్రగా ఆ మచిలీపట్నం వైపు వెళ్తారా, లేదంటే ఇక్కడ నుంచి ఏదైనా ఆయన వాహనంలోనే మచిలీపట్నం వెళ్ళి పాల్గొనటువంటి విషయం ఇంకైతే కనుక స్పష్టత లేదు. అంటే అకస్మాత్తుగా మెరుపు నిర్ణయాలు తీసినటువంటి అవకాశం ఉంది కాబట్టి ఉద్యమాలు ఆందోళనలో పోలీసులు తగిన విధంగానే పూర్తి స్థాయిలో అప్రమత్తం అవుతా ఉన్నారు. మరోపక్క మచిలీపట్నంలో భారీ బహిరంగ సభ ఏదైతే ఉందో కోనేరు సెంటర్ లో, ఆ కోనేరు సెంటర్ లో బహిరంగ సభకి పోలీసులు ఇంతవరకు అనుమతి కూడా ఇవ్వలేదు. అనుమతి ఇవ్వనటువంటి ప్రాంతానికి చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద నేతల్ని, అగ్రనేతల్ని పోలీసులు అనుమతిస్తారా, అనుమతించారనేటువంటి కూడా ప్రశ్నార్థకంగా ఉంది. మొత్తం మీద అయితే కనుక ఈ ఉద్యమం చాలా ఆందోళనకరమైనటువంటి స్థాయిలో, ఉద్రిక్తమైనటువంటి స్థాయిలో సాగబోతా ఉంది రంజిత్. థ్యాంక్ యూ సుబ్బారావు.